పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో భారీ చోరీ జరిగింది. కానిస్టేబుల్ పేరుతో ఓ వ్యాపారికి టోకరా ఇచ్చిన దుండగుడు ఇంట్లో ఎవరి లేని సమయంలో సుమారు 8 లక్షల రూపాయలు విలువైన బంగారం, వెండి వస్తువులు, 20,000 రూపాయల నగదు చోరీ చేసి పరారయ్యాడు. ఎన్నగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి వెలగ నాగేశ్వరరావు ఇంట్లో 3 రోజుల క్రితం కానిస్టేబుల్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి అద్దెకు దిగాడు. తాను ఏలూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని, తన భార్య నిడదవోలులో టీచర్గా పనిచేస్తుందని చెప్పి నాగేశ్వరరావును నమ్మబలికాడు. కేవలం ఒక బ్యాగ్లో బట్టలు తీసుకువచ్చిన అతను గత రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగేశ్వరరావు ఇంట్లో చోరీకి పాల్పడి దొరికిన కాడికి ఊడ్చుకుపోయాడు. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లోజ్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అండి, మాది ఎర్నగూడెం అండి. నా పేరు బేబే అండి. ఇల్లు అద్దె కావాలని వచ్చాడండి. మేము అపార్ట్మెంట్ కట్టుకున్నామండి. 3 రోజులు ఉన్నాడండి. వచ్చి పోలీస్ ఆఫీస్ని అన్నాడండి, మీ ఇంట్లో డబ్బు బంగారం 7-8 లక్షల రూపాయలు క్యాష్ అయ్యి పట్టుకుని వెళ్ళిపోయాడండి.